మహిళల ఐపీఎల్ చాలా ఘనంగా స్టార్ట్ అయింది అయితే గుజరాత్ అలాగే ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మొదలైన ఈ మ్యాచ్ లో గుజరాత్ ఘోర పరాభవాన్ని చవిచుడుగా ముంబై ఇండియన్స్ జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అర్ధ సెంచురీతో చెలరేగగా ఇక కెప్టెన్ గా తన బాధ్యతను హండ్రెడ్ పర్సెంట్ నిర్వహించింది ఇక మ్యాచ్ అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్ రోహిత్ శర్మ గురించి అలాగే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ గురించి షాకింగ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది అసలు ఇంతకీ హర్మన్ ప్రీత్ కౌర్ ఏమంతా ఈ రోజు నా హాఫ్ సెంచరీ చాలా స్పెషల్ అని నాకు అనిపిస్తుంది డబ్ల్యూపిఎల్ అనేది మా మ్యాచ్ తోని స్టార్ట్ అవ్వడం నిజంగా ఒక స్పెషల్ మూవ్మెంట్ ఇంతకన్నా గొప్పగా నేను నా క్రికెట్ కెరీర్ ని ఊహించుకోలేను అయితే గతంలో నేను ఐపీఎల్ ను టీవీలో చూస్తూ ఉండేదాన్ని ఆ సమయంలో ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ఆడుతున్న ఒక విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ని చూసి ఎప్పటికైనా నేను కూడా ఇలాగే ఆడాలని అనుకుంటూ ఉండేదాన్ని ఆ కళ ఇంత తొందరగా నెరవేరుతుందని మాత్రం అస్సలు ఊహించలేదు మరీ ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ లో ఇప్పటి వరకు దాదాపుగా పదిహేను పదహారు సీజన్స్ అవ్వడం జరిగింది అయితే అన్నిట్లో కూడా ముంబై ఇండియన్స్ అద్భుతంగా విజయ భేరి ముగించింది అదే అద్భుతమైన వారసత్వాన్ని నేను కూడా కొనసాగిస్తానని నేను గట్టిగా నమ్ముతున్నాను అంతేకాదు రోహిత్ శర్మ నేను ఐపీఎల్ లోకి అంటే లోకి అడుగు పెట్టే ముందు ఆయన నాకు ఒకటే విషయం చెప్పారు మైదానంలో ఉన్నంతసేపు నువ్వు విధ్వంసకరమైన షాట్లతో చెలరేగిపోవాలి అప్పుడే టీ ట్వంటీలో నీ కెరియర్ బాగుపడుతుందని ఆయన నాకు చెప్పిన మాటలే రోజు నాకు ఆదర్శంగా నిలిచాయి అంటూ హర్మన్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్ రోహిత్ మీద అయితే చేసింది